మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మండలం డైట్ కళాశాలలో స్నేహితుల అపూర్వ కలయికతో అప్పటి విషయాలను షేర్ చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఛాత్రోపాధ్యాయులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంతో కలవడం సంతోషంగా ఉందన్నారు. విద్య కోసం కాకుండా మానవతా విలువలను, ఆత్మీయ అనురాగాల సంబంధాలను పెంచుతుందని తెలిపారు. పురుషుల పట్ల, స్నేహితుల పట్ల, ప్రజల పట్ల ప్రేమానురాగాలు పెంచుకోవాలని, సమాజంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకం కావాలని తెలియజేశారు. ఆత్మీయ సమ్మేళనంలో రమేష్ బాబు, శ్రీనివాసరాజు, గణపతి మహేంద్రచారి, యాదగిరి శ్రీనివాస్, ఫణీంద్రచారి, విఠల్, సంగమేశ్వర్ పాల్గొన్నారు. 3.5 దశాబ్దాల అనంతరం మా ప్రియమిత్రులంతా కూడా అప్పుడు టీడీసీ ఏసీ పాస్ అయిన వాళ్ళం, టీచర్లై ఉంటామనుకున్నాం. కానీ టీచర్లుగా కొంతమంది, ఉన్నతాధికారులుగా కొంతమంది, అలాగే లెక్చరర్లుగా కొంతమంది, ఇట్లా వివిధ రంగాల్లో స్థిరపడి ఇవాళ సమాజానికి ఎనలేని స్థాయికి ఎదిగినరు. అయితే ఇందుకు ముఖ్య బాధ్యులు ఆనాడు ఉన్నటువంటి మా గురువులు శ్రీ శ్రీరాములు గారు, అలాగే సుగుణాకర్ సారు లాంటి వాళ్ళు చాలామందిని ప్రభావితం చేసి ఒక ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కావలసినటువంటి రూటు కల్పించినటువంటి వాళ్ళు. మరి మేము ఇవాళ లెక్చరర్స్ అయినా ఒకప్పటి శిక్షణార్థులమే, ఒకప్పుడు విద్యార్థులమే. మరి గురువుల యొక్క ఆశీర్వాద బలంతోనే ఇవాళ మేము ఈ స్థాయికి ఎదిగినాం. కాబట్టి జీవితకాలం అంతా వారికి రుణపడి ఉంది. ఈ దినము 1985-86 మొట్టమొదట ఎంట్రన్స్ బ్యాచ్ అయినటువంటి టీటీసీ చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు వచ్చినటువంటి మా గురువులు మాకు ఎంతో మంచిగా ఆ రోజు ఉపాధ్యాయ వృత్తి యొక్క విలువలను చెప్పి మమ్మల్ని అందరినీ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినందుకు వాళ్లకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పూర్వం నుండి గత 30 సంవత్సరాల నుండి కూడా మేము ఎక్కడెక్కడో ఉన్నా కూడా అందరము ఒక గ్రూప్గా ఏర్పడి వాట్సాప్ గ్రూప్లో ఉండి అందరము ప్రతినిత్యము మా యొక్క సాధక బాధకాలు కానీ, పిల్లల యొక్క విద్యా విషయాలు కానీ అందరము పంచుకుంటూ మాకు మార్గదర్శనం వహించినటువంటి రిటైర్డ్ అయ్యే హెడ్ మాస్టరు సంగన్న, మరియు డైట్ ప్రిన్సిపాల్ రమేష్ బాబు గారు, మరి మా మిత్రులైనటువంటి సిహెచ్ శ్రీనివాస్, గణపతి, ఫణీంద్రాచారి, ఏ యాదగిరి ఎంఈఓ ఎల్దుర్తి గారు, మేమంతా కష్టపడి ఈరోజు ఈ యొక్క సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళ యొక్క పిల్లలు, మా స్నేహితుల యొక్క పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయిలో పట్టుకున్నారు. చాలామంది మంచి మంచి